రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అనంతారం చెరువు ద్వారా బిక్కవాగులోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద బైఠాయించి రాస్తా రోకోతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ రాజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నపూర్ణ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలైన అనంతరం ఇల్లంతకుంట గ్రామాలకు రైతులకు పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతున్నాయని వెంటనే ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో మామిడి పరశురాం, మేకల ఐలయ్య, మహేందర్, బైరి రాజమల్లు, లింగం, ముత్తయ్య, శంకర్, మామిడి రాజు, కనకయ్య, మల్లయ్య, జగన్, శంకర్, వెంకట్రెడ్డి, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు. బిక్కవాగు ఎండిపోవడం వల్ల దాని పక్కన ఉన్న బావులన్నీ ఎండిపోవడం జరిగింది. దాని ద్వారా పంటలు కూడా ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి. తద్వారా మాకు అంతగిరి డ్యామ్ నుండి నీటిని విడుదల చేయాలని రైతులందరం కోరుతున్నాం. ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇల్లంతకుంట మండలానికి గుండెకాయ అయినటువంటి మిడ్ మానేర్కు అందుబాటులో చేరువలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంకి సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లోకి ఇన్ని రోజుల నుండి రైతులందరం ఎందుకు ఆవేదన వ్యక్తం చేయలేకపోయామంటే చుట్టుపక్కలే అంత 4 కిలోమీటర్ల దుక్కునేటువంటి నాదుడు కూడా ఎవరు లేరు. అక్కడ నుండి వాటర్ మల్లన్న సాగర్ కి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది, కానీ ఇల్లంతకుంటలోకి వాటర్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని చెప్పేసి జరుగుతుంది.